హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రోజు హౌస్ లో శేఖర్ మూవీ టీం సందడి చేయబోతుంది. ఇక మనం యూట్యూబ్ పోల్స్ క్యాలిక్యులేట్ చేయాలా, అనఫిషియల్ పోల్స్ క్యాలిక్యులేట్ చేయాలా అని చూస్తే ఖచ్చితంగా అనఫిషియల్ పోల్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మనం ఒక ఎస్టిమేట్ చేయగలిగింది అనఫిషియల్ పోల్స్ ద్వారా మాత్రమే. సో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ ని చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో థర్డ్ ప్లేస్ లో శివ ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో అయితే మిత్రా ఉంది. ఇక నటరాజ్ మాస్టర్ అయితే ఫిఫ్త్ ప్లేస్ లో, అలాగే సిక్స్త్ ప్లేస్ లో హర్యానా ఉంటే, సెవెంత్ ప్లేస్ లో బాబా మాస్టర్, ఎయిత్ ప్లేస్ లో అనిల్ ఉన్నారు. నెక్స్ట్ టాప్ వన్ ప్లేస్ అంటే ఆల్మోస్ట్ విన్నర్ ప్లేస్ విషయానికి వస్తే అన్ని అనఫిషియల్ పోల్స్ లో అఖిల్ టాప్ వన్ ప్లేస్ లో ఉంటే, అన్ని యూట్యూబ్ పోల్స్ లో బిందు టాప్ వన్ ప్లేస్ లో ఉన్నారు. సో ఈ వీక్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వీక్ నుంచి ఫినాలే వీక్ కి అఖిల్, బిందు, శివ, బాబా మాస్టర్ ఈ నలుగురు ఎంటర్ అయిపోయినట్టే. బాబా మాస్టర్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా తను ఎంటర్ అయిపోయారు. అందులోనూ నిన్న ఓట్ అప్పీల్ కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు ఏమన్నా ఓటింగ్ పెరుగుతుందేమో చూడాలి. ఇక ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ఓట్ అప్పీల్ ఛాన్స్ అనిల్ కు వచ్చింది. సో అనిల్ రిక్వెస్ట్ చేసుకునే విధానంలో తన ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒకవేళ అనిల్ కి మంచి ఓటింగ్ కానీ జరిగితే హర్యానా, మిత్ర, నటరాజ్, మాస్టర్ ఈ ముగ్గురికి డేంజర్ అనే చెప్పుకోవాలి. సో ఇక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేయడానికి కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 2 డేస్ లో ఏమైనా జరగొచ్చు. ప్రీవియస్ వీక్ లో చూసుకుంటే మనకి 2 డేస్ లో ఓటింగ్ మొత్తం చేంజ్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ లో వచ్చే చేంజెస్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.